మీరు ఒక ఏదో సొసైటీలో ఒక వాలంటీర్ అంట. యాక్చువల్లీ ఫ్రమ్ 2003 ఆన్వర్డ్స్ నేను సొసైటీ పేరు ఏంటండి? దిస్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ ద నేమ్ ఆఫ్ ది వెబ్సైట్. ఓకే. వీళ్ళు ఏంటంటే దే విల్ కలెక్ట్ ద డేటా ఆఫ్ వాలంటరీ బ్లడ్ డోనర్స్. ఓకే. అండ్ దే విల్ ప్రిపేర్ ఏ సిటీ వైజ్ లిస్ట్. ఓకే. సో మీరు ఏ సిటీలో ఉన్నా సరే యూ కెన్ జస్ట్ గో టు దిస్ వెబ్సైట్ అండ్ యూ సే ఐ వాంట్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. So you get a list of voluntary blood donors who are of B positive. And this list is available with all major hospitals. Agar aarogya mitra veelu untaru vaallu kuda they can download this list anamata. And nenu in 2003 nunchi ippudu varaku public lo cheppalani kaadu gaani I've been doing blood donation almost once every year. And it so happened that I've given at least twice or thrice even majlo yearly twice or thrice in each year. And it is, everything is through this website. నేను బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఏమవుదు తెలుసు, అస్సలే అవ్వదు. అయినా జనాలు భయపడుతూ ఉంటారు, బ్లడ్ ఇచ్చేస్తే ఏదో అయిపోతుంది, నేర్చు అయిపోతుంది, ఏం అవ్వదు. నాకు ఇంతవరకు ఒక కాంప్లికేషన్ లేదు, మెడికల్ కాంప్లికేషన్. యాక్చువల్లీ ఒక థియరీ కూడా ఉంది, ఎవ్రీ 6 మంత్స్ బ్లడ్ ఇస్తే మంచిదే, మంచిది. క్లెన్సింగ్ ఆఫ్ బ్లడ్ జరుగుతుంది, కొత్త బ్లడ్ పుడుతుంది లోపల, క్లెన్స్ అవుతుంది. 18 ఇయర్స్ ఏమో అందరు వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పేరు వెళ్ళి ఇచ్చేసేయండి ఆ వెబ్సైట్. ఫస్ట్ థింగ్ గివ్ యువర్ నేమ్. మీ పేరు, మొబైల్ నెంబర్, సిటీ అండ్ యువర్ బ్లడ్ గ్రూప్. ఫ్రెండ్స్ సపోర్ట్ ఓఆర్జి. అండ్ మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే అది రైట్ పీపుల్కి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటే మీరు డెఫినెట్గా ఇక్కడ ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.